రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డ్రగ్స్ విషయంలో తన సచ్చీలతను నిరూపించుకోవాలని కేటీఆర్ కు బండి సవాల్ విసరడం వివాదానికి దారితీసింది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక తనపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను నిర్దోషిగా బయటకు వస్తే బండి సంజయ్ చెప్పుదెబ్బలు తింటారా అని సవాల్ విసిరారు. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక పార్టీ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యుండి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సంజయ్ తంబాకు తినే అలవాటు లేదని నిరూపిస్తే కేటీఆర్ చెప్పుదెబ్బలు తింటారా అని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం జరుగుతుంది కదా ఒకటే కథ. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలు ఏం చేస్తారు? వాళ్ళ వేట కుక్క లాంటి సంస్థలను ఉసిగొల్పుతారు మా మీదకి. ఎప్పుడో చెప్పినాం కదా ఇవన్నిటికీ రెడీగా ఉన్నాం. మోడీ బోడీ ఆయన ఈడీ రమ్మను ఏం చేసుకుంటారో చేసుకోమని, మాకేం ఫరక్ కూడా అవ్వదు, ఏం చేసుకుంటారో చేసుకోమని. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు, పనికి మాల హౌలగాలు చేస్తారు. ఆ పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకు ఏం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీ నీయమంట, ఇంకో నీయమంట, ఏం చిల్లర రాజకీయం? ఇది రాజకీయమా? ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు తెల్లారులు ఇస్తే మురుగుడు. బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పెళ్లిన మాటల తూటాలు, తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మీ దగ్గరున్న తాజా అప్డేట్స్ ఏంటి? రేణు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ నాయకులు, తర్వాత బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర లోపల బండి సంజయ్ మాట్లాడుతూ ఈ డ్రగ్స్ వ్యవహారం లోపల ఇటు మంత్రి కేటీఆర్ తన సచ్చీలతను నిరూపించుకోవాలని చెప్పి, డ్రగ్స్ లోపల చాలామంది కూడా పెద్దవాళ్ళ ఆస్తం ఉందని చెప్పి కూడా సవాలు కూడా విసరడం జరిగింది. అయితే గతం లోపలనే ఇటు కేటీఆర్కు డ్రగ్స్ తీసుకుంటాడు అని చెప్పి ఇటు సవాలు కూడా వేయడంతో ఇటు ఈ మధ్యన ప్రజా సంగ్రామ యాత్ర లోపల మరోసారి బండి సంజయ్ మాటలు లేవనెత్తడంతో ఇప్పుడు ఇది ఈ అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. అయితే నిన్న ఇటు మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్లలో స్పందిస్తూ వేట కుక్కలు అయినటువంటి సిబిఐ ఈడీ వాటిని ఉసిగొలుపుతున్నారని చెప్పి తనకు సచ్చీలత నిరూపించుకుంటానని చెప్పి, తన ఏదైతే తన రక్తము, తన వెంట్రుకలు, అవసరమైతే తన కిడ్నీ కూడా ఇస్తాను అని చెప్పి కేటీఆర్ కూడా సవాల్ కూడా విసరడం కూడా జరిగింది. అయితే తను డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి తీసుకుంటే ఇటు బండి సంజయ్ కరీంనగర్ లోపల ఉన్నటువంటి కమాన్ వద్ద చెప్పుదెబ్బలు తింటాడా అని చెప్పి కూడా సవాల్ కూడా విసరడం జరిగింది. అయితే మంత్రి కేటీఆర్ ఏదైతే సవాల్ విసిరనుందో, సవాల్ విసిరినటువంటి దానిపైన ఇటు బీజేపీ నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఢిల్లీ లోపల ఇటు అరవింద్, తర్వాత డీకేఆర్ అన్న ఇద్దరు కూడా మాట్లాడుతూ ఇది డ్రగ్స్ అంటే రక్త నమూనాలు పోయిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ వచ్చి సవాల్ విసురుతున్నాడని చెప్పి ఇటు బీజేపీ నాయకులు చేస్తున్నారు. అయితే ఇటు సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో ప్రస్తుతం కరీంనగర్ జిల్లా అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈరోజు బండి సంజయ్ కరీంనగర్ లోపల ఉన్నటువంటి నేపథ్యం లోపల కేటీఆర్ విసిరినటువంటి సవాళ్లకు, ప్రతి సవాళ్లకు ఇటు బండి సంజయ్ సమాధానం చెప్తాడా, మరి ఎలాంటి సవాలు విసురుతారు అంటే తనకు బండి సంజయ్ను కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు తంబాకు బుక్కి అలవాటు ఉందని చెప్పి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు బీజేపీ నాయకులు కూడా బండి సంజయ్కు తంబాకు బుక్కేటువంటి అలవాటు లేదని చెప్పి ఇప్పటికే కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఇటు బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతున్నటువంటి నేపథ్యం లోపల ప్రస్తుతం బండి సంజయ్ కూడా ఈరోజు కరీంనగర్ లోపల ఉన్నారు. దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నేను ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.